Hello friends, Namaste, welcome back to Rakesh Shilpa Telugu Vlogs. Ela unnarandaru baagunnara, nenaithe super duper ga unnanu. So ee roju video vachesi na earrings collections tho mee munduku vachanu. So meeraithe title chuse vacharu kada 3000 petti shilpen teeskunna dani. So 3000 petti first time nenu earrings collections teeskunnanu. So na collection ela undi alage na selection ela undi anedi kuda meer kinda comment cheyadam marchipovaddu. So chusedamma first ayithe nenu ee collection search chesi amazon lo teeskunnanu. Manaki ippudu amazon lo manchi manchi offers unnayi. Alage nenu ippudu teeskune earrings collections anni links anevi kinda description box lo provide chestanu. Okala meeku nachithe ganaka buy cheyandi. Chaala chaala beautiful ga unnayi. అలాగే ఒక లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను, మై స్టోర్ హాల్ అని ఉంటుంది. సో నేను అమెజాన్ లో ఏదైతే తీసుకుంటానో అందులో అన్ని ఉంటాయి అన్నమాట. సో మీకు నచ్చిన మీరు చూసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వచ్చే వీడియో అంటే కొంతమందికి ఉంటుంది కదా కొన్ని కొన్ని జ్యువెలరీస్ నచ్చితే చూడగానే, బట్ అవి ఇంటికి వచ్చినాక ఎలా ఉంటాయి ఏంటి అని కొంచెం డౌట్తో బై చేయడం మానేస్తారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఒకవేళ మీకు ఏ జ్యువెలరీ మీద అయినా రివ్యూ కావాలి అనుకుంటే కనుక నాకు ఆ లింక్స్ అనేవి షేర్ చేయండి. సో దట్ ఆ లింక్స్ మీరు ఏవైతే షేర్ చేస్తున్నారో ఆ లింక్లో ఉండే జ్యువెలరీ నేను బై చేసి దాని రివ్యూ అనేది మీకు షేర్ చేస్తాను. క్వాలిటీ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది, సో దాన్ని బట్టి మీరు బై చేసుకోవచ్చు. సో అదన్నమాట మంచి ఆఫర్ కదా. సో మీకోసం నేను బై చేసి మరి దాని క్వాలిటీ బాగుంటే బాగున్నది అంటాను, లేకుంటే బాగాలేదని అంటాను. బట్ నాకు అమెజాన్ క్వాలిటీ మాత్రం సూపర్గా నచ్చింది. కలెక్షన్ కూడా చాలా బాగుంది అమెజాన్లో. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడైతే నేను 3000 పెట్టి ఏం తీసుకున్నాను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. సో చూసేసేయండి. మనకైతే ఇలా బాక్సెస్లో వస్తే చాలా నీట్గా ప్యాకింగ్ చేసి పంపించారు. సో ఫస్ట్ అయితే నేను ఇయర్రింగ్స్ తీసుకున్నాను బుట్టా టైప్లో. ఇవి నేను చాలాసార్లు చూసాను, బట్ ఇవి చూసినప్పుడు నాకు పిక్లో అంత బాగలే అంటే అంత మంచి లేదనిపించింది. లైక్ మ్యాట్ ఫినిష్ అనుకుంటా అసలు బాగోదేమో అనిపించింది. బట్ ఇవి వచ్చిన తర్వాత నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. కొంచెం డౌట్తోనే నేను బుక్ చేశాను, బట్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. శారీస్ మీదకి బాగుంటుంది, చూసారు కదా ఇలా బాగుంటుంది. పెట్టుకొని కూడా చూపిస్తాను, అలాగే వీటి ప్రైస్ అనేవి కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అలాగే ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీ మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫస్ట్ సెలెక్షన్ అన్నమాట. సెకండ్ కలెక్షన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి, నాకైతే సూపర్గా నచ్చాయి. జీన్స్ వేసుకున్నప్పుడు, కొంచెం స్టైలిష్గా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. పైన మనకు ఒక 3 పేర్స్ వచ్చాయి, కింద 3 వచ్చాయి. పైన ఇది ఆల్రెడీ నేను పెట్టుకున్నాను, చూసారా క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగున్నాయి. పెట్టుకొని చూపిస్తాను మీకైతే. సో ఇది సెకండ్ కలెక్షన్, థర్డ్ కలెక్షన్ చూపిస్తాను. థర్డ్ ఇయర్ రింగ్స్ అన్నమాట, చూసారా చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయి. వెస్ట్రన్ వేర్ మీదకి బాగుంటాయి, అలాగే మెటర్నిటీ షూట్స్ చేస్తారు కదా అప్పుడు కొంచెం మనం మ్యాక్సీ డ్రెస్సెస్ వేసుకుంటాము, వాటి మీదకి ఇంకా బాగుంటాయి, చూసారు కదా. ఇది థర్డ్ కలెక్షన్, నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. ఈ మధ్య నేను వెస్ట్రన్ వేర్ ట్రై చేద్దాం అనుకుంటున్నా, సో వాటి మీదకి సెట్ అవుతుందని ఇది ఒకటి తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకు అన్ని బాక్సెస్లో పంపిస్తారన్నమాట. నేనైతే ఒక్కొక్క బ్రాండ్లో తెప్పించుకున్నాను, అన్ని ఒకే బ్రాండ్లో అయితే కాదు. నెక్స్ట్ సెట్ వచ్చి ఇలా. సో చూసారు కదా ఇంక ఇది నేను యూజ్ చేయలేదు, మనకి ఇలా ప్యాకింగ్ చేసి వస్తుంది. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మనకి ఇవన్నీ స్టోన్స్ వచ్చి కింద కూడా మంచిగా స్టోన్స్, చాలా నీట్గా ఉంది డిజైన్ మాత్రం. అంటే బయట కొన్న వాటికి మనం అమెజాన్లో కొన్న వాటికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఐ థింక్ ఇవి బయట ఎక్కడ దొరకవేమో. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. సింపుల్ శారీస్, సిల్క్ శారీస్ లాంటివి కట్టుకుంటాం కదా, సో వాటి మీదకి చాలా బాగుంటుంది. మొన్న నేను ఉగాది రోజు శారీ కట్టుకున్నాను కదా, ఆ శారీ మీదకి ఇవి బుక్ చేశాను అన్నమాట. బట్ కొంచెం లేట్గా వచ్చాయి, సో అందుకే నేను ఆ రోజు ఇవి పెట్టుకోలేకపోయాను. చాలా బాగున్నాయి. సో ఇదొక సెట్. నెక్స్ట్ ఇంకో సెట్ చూపిస్తాను. ఇదైతే వాహా సూపర్గా ఉంది. ఇది కూడా కలెక్షన్,
చాలా చాలా బాగుంటాయి. ఫేస్ కొంచెం వెడల్పుగా ఉన్న వాళ్ళకి మాత్రం సూపర్ గా ఉంటాయి. అలాగే శారీ మీదకి చాలా బాగుంటాయి. నేను ఒక 2-3 శారీస్ అయితే యాష్ కలర్ అంటే గ్రే కలర్ లో తీసుకున్నాను. ఇంకా స్టిచ్చింగ్ చేపించుకోలేదు బ్లౌజ్. సో అది చేపించుకున్న తర్వాత దాని మీద పెట్టుకుంటే లుక్ అనేది ఎలా ఉంటుందో మీకు షేర్ చేస్తాను. ఎలాగో మీరు బ్లాగ్స్ చూస్తారు కాబట్టి అందులో తప్పకుండా షేర్ చేస్తాను. నాకైతే క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగా నచ్చాయి. సో నెక్స్ట్ కలెక్షన్స్ వచ్చేసి చూసారా చాలా బాగున్నాయి. మనకి ఇవన్నీ ముత్యాలతో వచ్చినట్టు వచ్చాయి. చిన్న చిన్నగా పూసలు చాలా బాగుంది. ఇది మనం ఫెస్టివల్స్ అప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. లంగా ఓనీల మీద ఆ రోజు కొంచెం మనం ట్రెడిషనల్గా రెడీ అవుతాం కదా, వాటి మీదకి ఇవైతే చాలా బాగుంటాయి. ఇది ఒక సెట్. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్, చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపించినవన్నీ నాకు చాలా చాలా బాగా నచ్చాయి. అందులో ఇది ఇంకెక్కువ బాగా నచ్చింది అన్నమాట. సో నేను ఎక్కువ శాతం అయితే వెస్ట్రన్ వేర్స్ వేసుకోవడానికి ట్రై చేస్తాను ట్రెడిషనల్ కంటే. సో చూసారు కదా. సో ఇందులో మనకు కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ నాకు ఏంటంటే ఈ కలర్ అయితే అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అయిపోతుంది. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా బాగుంటుంది. అదే మనం గ్రీన్ కలర్ బ్లూ కలర్ అలా తీసుకున్నాం అనుకో ఓన్లీ బ్లూ కలర్ డ్రెస్ మీదే వేసుకోవాల్సి వస్తుంది. అదే ఇదే కలర్ అయితే అన్ని డ్రెస్సెస్ మీదకి వేసేసుకోవచ్చు అనమాట. ఐ థింక్ ఈ డ్రెస్ మీదకి బాగా సెట్ అయినాయి అనుకుంటా. పెట్టుకొని చూపిస్తాను. సో ఇదొక సెట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నమాట. ఇప్పుడు నేను చూపించేటి అన్ని అలా జస్ట్ మీకు అలా చూపిస్తాను. పెట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు లాస్ట్లో వీడియోస్ అనేవి యాడ్ చేస్తాను, చూడండి. నిజంగా ఇవి చాలా చాలా బాగున్నాయి. కింద మంచిగా బుట్ట అలా అలా వెళ్తూ ఉంటుంది. కుర్తీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయాల్సిన ఇయర్ రింగ్స్ అయితే ఇవి. నాకైతే చాలా బాగా ఇష్టం ఇలాంటివి. సో అందుకే ఇవి ట్రై చేస్తాను ఈసారి అయితే. సో చూసారు కదా, లాస్ట్ ఫైనల్ సెట్ చూపిస్తాను. చూసారు కదా స్టడ్స్ అన్నమాట. సో చాలా చాలా బాగుంది. అందులో బాక్స్ వచ్చేసి మనకి ఇలా ఇస్తారు. చూసారు కదా స్ట్రెడ్స్ అయితే మనకు ఒక 30 పేర్స్ వచ్చాయి. రోజుకొకటి పెట్టుకున్న 1 మంత్కి రోజుకొకటి పెట్టుకోవచ్చు అన్నమాట. మెయిన్గా మనం చిన్నపిల్లల బర్త్డేస్కి వెళ్తాం కదా, బర్త్డేస్కి. సో ఆ చిన్నపిల్లలకి ఇలాంటి గిఫ్ట్ ఇస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి రోజుకొకటి ఇలా సింపుల్గా పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే ఇందులో చాలా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. సో చూసారు కదా, ఇదైతే సూపర్గా ఉంటుంది. ఇదైతే నేను పెట్టుకోవడానికి, అలాగే మా సిస్టర్ ఉన్నారు కదా, సో తను కూడా ఇలాంటివి ఇష్టపడతారన్నమాట. సో తన కోసం ఇది తీసుకున్నాను. డైలీ వేర్ అన్నమాట. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇష్టం ఉన్నది పెట్టుకోవచ్చు. ఇదొకటి నాకు తెలిసి ఇది 300 చేంజ్ అలా పడింది. మీరు ఎప్పుడైనా బర్త్డేస్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ అంటే మనీ కాకుండా ఇలాంటి గిఫ్ట్ ఇవ్వండి, చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నప్పుడల్లా మనమే గుర్తొస్తాం కాబట్టి. సో బర్త్డేస్కి ఇలాంటి గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అలాగే వీటి దిమ్మలు వచ్చేసి మళ్ళీ మీకు ఒక డౌట్ కదా, దిమ్మలు వస్తాయా లేవా అని, అంటే బ్యాక్ సైడ్ పెట్టుకునే వస్తాయా లేవని. అలా ఏముండవు. జస్ట్ ఇది ఓపెన్ చేస్తే చూసారా మీకు ఇక్కడ ఒకటి కవర్ కనిపిస్తుంది. ఇందులో ఉన్నాయన్నమాట, ఎక్కువనే ఉన్నాయి దిమ్మలు. సో అది నెక్స్ట్ ఇలా. సో హ్యాపీగా ఇవ్వచ్చు, చాలా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్స్ బాగున్నదా లేదా అనేది కింద కామెంట్ చేయండి. Thank you.
వీడియో అయితే చూసారు కదండి, కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ గా క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ మాత్రం మీరు కుర్తీస్ మీదకి వేసుకోవచ్చు, శారీస్ మీదకి వేసుకోవచ్చు, మీకు ఇష్టమైన వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి. సో ఇవైతే నేను అమెజాన్ లో తీసుకున్నాను కదా, వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే ఆ లింక్స్ ని జస్ట్ మీరు క్లిక్ చేస్తే చాలు, ఓపెన్ అయిపోతుంది. సో దాని ప్రైస్ ఎంత ఏంటి అనేది ఆల్రెడీ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను కాబట్టి ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో అదన్నమాట, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నచ్చితే లైక్ షేర్ కామెంట్, అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. ఓకేనా, బాయ్ బాయ్, టేక్ కేర్.